గంజాయి సేవించే వారికి నిజామాబాద్ పోలీస్ శాఖ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు, జిల్లా ప్రొబేషన్ ఎక్సైజ్ అధికారి నవీన్ చంద్ర ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ కేఆర్ నాగరాజు తెలిపారు. అందులో భాగంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. అలాగే గంజాయి సేవించే వారికి తమ శరీరంలో కలిగే నష్టాల గురించి మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి అరవింద్ బాబు, ఏసీపీ వెంకటేశ్వర్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీరంతా కూడా ఒక్కొక్క 10 మందిని మానిపించే ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ కౌన్సిలింగ్ ఉత్తర్వుని పిలిచి మెడికల్ స్టోర్స్ అందరినీ పిలిచి వారి ద్వారా కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి అది కంపల్సరీ ప్రిస్క్రిప్షన్ ఉండి ఎవరు తీసుకుపోతున్నారో ఆధార్ కార్డు తీసుకొని అన్నట్టుగా వారితో మెడికల్ స్టోర్స్ వాళ్ళతో కూర్చొని అందరినీ వారి యొక్క సంఘం ఉంటుంది మెడికల్ స్టోర్స్ సంఘాన్ని పిలిచి ప్లస్ డ్రగ్ ఇన్స్పెక్టర్ని కూడా పిలిచి వారితో సమన్వయం చేసి తప్పనిసరిగా ఆదేశించడం జరుగుతుంది. అంటే బుక్ స్టాల్ అయినా కూడా దొరుకుతాయి సార్? బుక్ స్టాల్ అయినా కూడా వారిని కూడా పిలిపిస్తాం. బుక్ స్టాల్ వాళ్ళని కూడా పిలిపించి ఈ వైటర్ ఎవరైతే కొంటారో వారి దగ్గర నుండి ఆధార్ కార్డ్, వారి సెల్ ఫోన్ నెంబర్ అన్నీ తీసుకోమని చెప్తాం. అది ఆఫీసులో తీసుకెళ్తున్నారా, అధికారికంగా తీసుకెళ్తున్నారా, అనధికారికంగా తీసుకెళ్తున్నారా, వాటిపైన తప్పనిసరిగా క్లోజ్ మానిటరింగ్ ఉంటుంది. ఇప్పటి నుండి ఇవన్నీ పాన్ షాప్ నుండి కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది, ఆటో యూనియన్స్ను కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత బస్టాండ్లో ఉన్న ప్రతి వ్యక్తులు ఎవరైతే అక్కడ ఎక్కువ వ్యాపారం చేస్తున్నారో, అంటే బండి వ్యాపారం, ఫ్రూట్స్ బిజినెస్ చేస్తున్నారో, వారితో కూడా వారి సహకారం కూడా తీసుకొని వారి ద్వారా కూడా కౌన్సిలింగ్ చేసి గంజాయి ఎక్కడెక్కడ అమ్ముతున్నాం ఆల్రెడీ మేము పాయింట్స్ బ్లాక్ పాయింట్స్గా గుర్తించినాం. వాటిపైన ప్రత్యేకమైన నిఘా ఉంటుంది, దీనిపైన తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. కాపరి బర్రెలు పోతుంటాయి, ఎవరుంటారు దాని వెనకాల? అతను ఒక్కడే విషయం అంటే అది అడిపోయేది ఇటు రోడ్ ఎక్కుతుంది, లేదంటే పొలంలో పోయేది పక్కకు వస్తుంది. మీ గ్రామీణ లాంగ్వేజ్ అంటే గ్రామీణ భాషలో చెప్తున్నాను, ఇంగ్లీష్ భాషలో కాదు. మన నిత్యం అంటే ఊర్లో జరిగే విషయాలు చెప్తున్నాను. మనం ఒక కాపర్ని తీసుకున్నాం, ఒక్కడు 100 గొర్రెలను 100 బర్రెలను కంట్రోల్ చేస్తాడు, అవునా? వాళ్ళ విషయాలు కట్టెతో కిందనే కొడతారు, మళ్ళీ వాటిని బొట్టను కూడా కొట్టాడు. అలాంటి కాపరి అంటే ఇంటికి ఒక యజమాని అనేటోడు, తల్లి తల్లి అనేది యజమానులు, యజమాని రాలని ఎందుకు అనుకున్నాం? చిన్నప్పుడు తల్లిదండ్రులు కొడతారు, స్కూల్కి పోతే టీచర్ కొడతాడు, తప్పు చేస్తే పోలీసు కొడతాడు, అవునా? మరి మీరు ఆ పిల్లలను మీరు ఒక్కరు కంట్రోల్ చేయలేకపోతే ఎట్లా చెప్పండి? కంట్రోల్ చేయవలసిన బాధ్యత కూడా మీ పైన ఉంటుంది కదా. ఇప్పటికీ మించిపోలేదు, ఇది చాలా పైన చిన్న స్టేజ్లో ఉన్నాడు. అందరూ అంటే బాగా అడిక్ట్ అయ్యి అంటే బాగా ఆలిసై లేరు పిల్లలు. నేను చూసిన వాళ్ళు 30 మంది మానే వాళ్ళు నా అన్నారు. మొక్కగా ఉన్నప్పుడే ఇట్లా వస్తే ఇట్లనే పెరుగుతుంది, ఇట్లా సక్క పెడితే చక్క పెరుగుతుంది. సో పిల్లలు అనేవాళ్ళు చిన్నప్పుడు మీరు ఎట్లా పెరిగితే అట్లా ఆ సమాజంలో పెరుగుతారు. సొసైటీలో ఒక మంచి మీకు మీ కుటుంబానికి మంచి పేరు తెస్తుంది. నాకెందుకులే పక్కడే కదా తాగేది, బాధ్యత గర్వాల పీకేకే అప్పుడు నష్టపేసే దారే కుచ్ కాంపే ఆప్ ఆర్ ఆప్కే షోర్ యా ఆప్ బేటా ఆప్ బచ్చి కే సాత్ దారే తో ఆగే యాక్సిడెంట్ కర్తా పీకే मर जाते, कोई बच्चा मर जाता है या बाप मर जाता है, कोई भाई मर जाता है, कोई बहन मर जाती है. जब किसको नुकसान होता है, एवर की नुकसान नष्ट होने वाले की अंदर क्या मना क्या एवर की समाज में लक्ष्य ने दी गंजे है ना कि असंत की तैयार है ना है वाल पलाना इलाय कोड मलाय कोड दाल में नाके दुकान पे वाल तागे से की